Hi friends, how are you all? Welcome back to my channel Tube English. Learn with fun. Today our topic is the usage of do, does, did. These are the be forms which are related to present tense. In present tense, these are related to simple present tense, do, does. We have to know the usage of do, does, did. Today our class is, I'm going to start my class. You have to remind that the first person, second person and third person. First person singular is I, plural is we. Second person you, plural is you. Third person singular number subjects are he, she, it. Of course, that. He, she, it, this, that. These are all singulars. These are all singulars. Then you have to use does for all those. That means he, she, it to ochche 20 be forms lallo tappakunda manamu verb ki SI cheskuntam adi rule kada appudu manamu aa verb ni manamu affirmative form that means affirmative ante positive form ga marchi positive negative ga negative ni interrogative ga interrogative negative interrogative ga marche kramamlo wh questions marche kramamlo manamu does ni vaadtu untamu dani gunchi manam ippudu class loki vellipodam. నెక్స్ట్ ఫ్రెండ్స్ డూ ఎప్పుడు వాడతాము? డూ వచ్చేసి మనకు తెలుసు డూ ఫ్యామిలీ డస్ ఫ్యామిలీ మనం అనుకున్నాము. ప్రతి క్లాస్లో మనం ఒకసారి వస్తూనే ఉంటుంది ఇది గ్రామర్ క్లాసెస్లలో. డస్ ఫ్యామిలీ వచ్చేసి హీ షీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్. అదేవిధంగా డూ ఫ్యామిలీ వచ్చేసేసి ఐ వి యూ దే ప్లూరల్స్ దోజ్ ఇవన్నీ కూడా మనకి డూ ఫ్యామిలీలో అప్పుడు మనకి డూ వస్తుంది. ఎలా వస్తుంది మనం ఇప్పుడు చూద్దాం. దెన్ డిడ్ ఎప్పుడు వస్తుంది? డిడ్ వచ్చేసి పాస్ట్. పాస్ట్ అంటే సింపుల్ పాస్ట్ వర్బ్ యొక్క V2 ఉన్నప్పుడు దాన్ని మనం డిడ్ ప్లస్ V1గా మార్చుకుంటాము. మరి ఆ డిడ్ ప్లస్ V1 ఎలా వస్తుందో మనము ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ షీ ప్లేస్ చెస్. ఆమె చెస్ ఆడుతుంది. షీ ప్లేస్ చెస్. ఆమె చెస్ ఆడుతుంది. దీన్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్గా మార్చాలంటే ఎలా మార్చాలి? షీ నేను చెప్పాను ఫ్రెండ్స్, నా ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం ఒకసారి వర్బ్కి ఎప్పుడైతే ఎస్ యాడ్ అయి ఉంటుందో అందులో మనకి డజ్ అనేది లోపల తాక్కొని ఉంటుందని మనం అనుకున్నాం. అనుకున్నామంటే మనకు అలా ప్రాక్టీస్ అలా నేర్చుకున్నాం మనం. సో ప్లేస్లో మనకు ఆల్రెడీ ఇక్కడ డజ్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వర్బ్కి ఎస్ ఉంది కాబట్టి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ సబ్జెక్ట్స్ వచ్చే వాటి అన్నిటి కూడా వర్బ్కి ఎస్ యాడ్ అయి ఉంటుంది. ఎస్ యాడ్ అయి ఉందంటే వర్బ్కి లోపల మనకి డజ్ మనకు కనబడతా ఉండాలి. కానీ మనకు కనబడుతుందంటే ఆ ప్లేస్ వెనక దాక్కుని ఉంటుంది అది. యా ఆ రకంగా దాక్కునే దాన్ని మనము షీ డజ్ ప్లే చెస్. షీ డజ్ ప్లే చెస్ ఇది ఈక్వల్ టు ఇది ఏం తేడా లేదు. షీ ప్లేస్ చెస్ అన్నా షీ డస్ ప్లే చెస్ అన్నా ఒకటే, ఎటువంటి తేడా లేదు. షీ ప్లేస్ చెస్ అంటే తను చెస్ ఆడుతుంది, తనకు ఆడే అలవాటును తను ఆడుతుంది. షీ డస్ ప్లే చెస్ ఇది కూడా సేమ్, ఏం తేడా లేదు. కాకపోతే మనం ఆ డజ్ని ఇటు డివైడ్ చేసాం. ఈ డజ్ ఇట్ వచ్చినప్పుడు మనకి ప్లే ఒకటే వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ డజ్ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ప్లేకి ఎస్ రాదు. షీ ప్లేస్ చెస్ ఈజ్ ఈక్వల్ టు షీ డస్ ప్లే చెస్ ఒకటే. ఈ రెండింటిని మనము పాజిటివ్ స్టేట్మెంట్ అన్న అంటాము, లేదా దీన్ని మనము అఫర్మేటివ్ ఫామ్ అని కూడా అంటాము. అఫర్మేటివ్ అని కూడా అంటూ ఉంటాం. అఫర్మేటివ్ ఫామ్ అని కూడా అంటూ ఉంటాము. షీ ప్లేస్ చెస్ మీన్స్ షీ డస్ ప్లే చెస్. ఇది వచ్చేసి పాజిటివ్. మన నెగిటివ్ ఏంటి? నాట్ యాడ్ చేసుకోవాలి కదా, షీ డస్ నాట్ ప్లే చెస్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ నెగిటివ్ స్టేట్మెంట్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ పాజిటివ్ స్టేట్మెంట్. ఇది నెగటివ్. షీ డస్ నాట్ ప్లే చెస్. ఆమె చెస్ ఆడదు. మరి ఆమె చెస్ ఆడుతుందా అని మనం ఇంట్రోగేట్ చేసినప్పుడు, మనం అడిగినప్పుడు అప్పుడు ఈ డస్ ముందు వస్తుంది. ఇంట్రోగేషన్ అంటే అడగడం కదా. అప్పుడు డస్ నాట్లో మనకి డజ్ ఇక్కడ వస్తుంది. డజ్ షీ ప్లే చెస్? ఆమె చెస్ ఆడుతుందా? డస్ షీ ప్లే చెస్? ఆమె చెస్ ఆడుతుందా అని అడిగే సందర్భం. ఏమిటి, ఆమె చెస్ ఆడదా అన్నప్పుడు డస్ షీ నాట్ ప్లే చెస్?
ఇదేమవుతుంది నెగటివ్ ఇంట్రాగేట్ అవుతుంది డస్ షీ నాట్ ప్లే చెస్ ఆమె చెస్ ఆడదా అని చెప్పే సందర్భం చూడండి ఫ్రెండ్స్ షీ ప్లేస్ చెస్ షీ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్ మనకు తెలుసు ఆమె ప్లేస్ ఆడుతుంది అంటే వర్బ్కి ఎస్ యాడ్ అయి ఉంది కాబట్టి మనం డస్ ఉందని మనము లోపల అనుకోవాలి మనసులో అంతే ఇంకా షీ ప్లేస్ చెస్ అంటే షీ డస్ ప్లే చెస్ దీన్ని పాజిటివ్ స్టేట్మెంట్ అంటాము దానికి ఇంకొక పేరు ఏంటంటే అఫర్మేటివ్ అని కూడా అంటాం మనం పాజిటివ్ అన్నా అఫర్మేటివ్ అన్నా ఒకటే ఫ్రెండ్స్ ఎందుకంటే దాంట్లో మనకి స్టేట్మెంట్ వైజ్గా ఉంటుంది ఫ్యాక్చువల్గా ఉంటుంది ఒక క్వశ్చన్కి ఆన్సర్ రూపంలో ఉంటుంది దాన్ని అఫర్మేటివ్ ఫామ్ లైక్ డిక్లరేటివ్ లాగా ఉంటుంది దెన్ డస్ షీ డస్ ప్లే చెస్ ఇదంతా కూడా ఇవి రెండు ఒకటే ఫ్రెండ్స్ ఇప్పుడు నెగటివ్ అంటే షీ డస్ నాట్ ప్లే చెస్ ఆమె ఆడుతుందా అన్నప్పుడు డస్ షీ ప్లే చెస్ ఆమె ఆడదా డస్ షీ నాట్ ప్లే చెస్ ఆ రకంగా ఇట్ ఈట్స్ అదేవిధంగా హీ జంప్స్ హీ స్విమ్స్ హీ ఈట్స్ మ్యాంగో హీ డస్ ఈట్ మ్యాంగో డస్ హీ ఈట్ మ్యాంగో డస్ హీ నాట్ ఈట్ మ్యాంగో ఆ రకంగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వీతో రాద్దాము వీతోటి ఐతోటి యూతోటి దేతోటి దోస్ తోటి దీస్ ఇవన్నీ కూడా ప్లూరల్స్ కాబట్టి ఈ ప్లూరల్స్కి మనకి ఎవరు వస్తారు డూ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు షీతో నేర్చుకున్నాం కదా ఇప్పుడు సింగిల్ లవన్తో నేర్చుకుందాము ఏంటంటే రాము తీసుకున్నాను రాము ప్లేస్ చెస్ దీన్ని మనం టకాటకా రాసేద్దాము రాము డస్ ప్లే చెస్ మీరు కూడా నాతో అలవాటు అనుకుంటూ ఉండండి రాము ప్లేస్ చెస్ కదా వర్బ్కి ఎస్ ఉంది కాబట్టి ఏముంటుంది ఇందులో డస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు ఏమొస్తుంది ఎఫర్మేటివ్ ఫాము రాము డస్ ప్లే రాము డస్ ప్లే చెస్ నెగిటివ్ వచ్చేసి రాము డస్ నాట్ ప్లే చెస్ రాము డస్ నాట్ ప్లే చెస్ రాము ఆడతాడా డస్ రాము ప్లే చెస్ ఇంట్రాగేటివ్ కాబట్టి క్వశ్చన్ మార్క్ డస్ రాము నాట్ ప్లే చెస్ ఏంటి రాము ఆట ఆడడా డస్ రాము నాట్ ప్లే చెస్ ఇక్కడ మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఫ్రెండ్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్తో మనం నేర్చుకుందాం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏముంటాయి చెప్పండి డబ్ల్యూ అంటే వెన్ వేర్ వై హౌ వెన్ వేర్ వాట్ యా వాట్ వెన్ వేర్ వై హౌ వాట్ హూ ఎవరు సో వీటిని మనం డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాం ఫ్రెండ్స్ ఎన్ని ఐదు డబ్ల్యూలు ఉంటాయి 1, 2, 3, 4, 5 ఒకటి హెచ్ ఒక హస్బెండ్ 5 వైఫ్స్ అలా గుర్తుపెట్టుకుంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మనకి ఐడియా ఉంటాయి వెన్ వేర్ వై వాట్ హూ ఆఫ్ కోర్స్ హూస్ కూడా వస్తుంది హౌ ఇవన్నీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వీటిని ఉపయోగించి కూడా మనము నేర్చుకుందాం ఫ్రెండ్స్ క్వశ్చన్స్ కదా ఎందుకంటే డస్ మనం ఉపయోగించి నేర్చుకోవాలి ఇప్పుడు చూద్దాం ఎప్పుడు ఆడతాడు రాము అప్పుడు వెన్ డస్ ఇప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్ కదా కాబట్టి వెన్ ఇప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్లో మనం క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేస్తాము ఇప్పుడు డస్ ఇక్కడ స్మాల్ అయిపోతుంది వెన్ డస్ రాము ప్లే చెస్ ఎప్పుడు రాము ఆట ఆడతాడు అని నేను క్వశ్చన్ అడుగుతున్నా అలాగే ఎక్కడ రాము ఆట ఆడతాడు చెస్ ఆట ఎక్కడ ఆడతాడు Where does Ramu play chess? Radama? W-H-R-E, where does Ramu play chess? ఎక్కడ ఆడతాడు ఎలా ఆడతాడు మరి అంటే how does Ramu ఎలా ఆడతాడు ప్లే చెస్ మరి హూతో ఎలా అంటే విత్ హూమ్ ఎవరితో ఆడతాడంటే విత్ హూమ్ రాము డస్ ప్లే చెస్ వాటితో మనం క్వశ్చన్ చేయలేం కదా ఫ్రెండ్స్
వాట్ డస్ రాము ప్లే చేస్తే కరెక్ట్గా ఉండదు కదా. ఓకే, హౌ, ఎందుకు ఆడతాడు? వై డస్ రాము ప్లే చెస్? వై డస్ రాము ప్లే చెస్? ఎందుకు ఆడతాడు? టు ఇంప్రూవ్ హిస్ నాలెడ్జ్, టు ఇంప్రూవ్ హిస్ ఇంటెలిజెన్స్. ఈ రకంగా మనము డబుల్ హెచ్ క్వశ్చన్స్తో కూడా మనము డజ్ ఉపయోగించి మనము రాస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ డూ ఫ్యామిలీతో రాద్దాం ఇప్పుడు. ఓకేనా? డూ వేడివేడికి వస్తాయి. డూ, ఐ, యు, వి, దే, ప్లూరల్స్, దోస్, దీస్, ఇవన్నీ కూడా మనకి ప్లూరల్స్. బహువచనాలు ఐ, వి, యు, దే, బహువచనాలన్నిటి కూడా మనము డూ ఫ్యామిలీ అన్నాము. ఇప్పుడు డూ తోటి నేర్చుకుందాం, దాని తర్వాత డిడ్ నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేసి మనము డూ యొక్క యూసేజ్ని చూద్దాం. మనం డూ ఎప్పుడు వాడతాము? డూ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు మనకు తెలుసు కదా. ఐ, వి, యు, దే, చిల్డ్రన్, ప్లూరల్స్, దే, దోస్, దీస్, ఇవన్నీ కూడా బహువచనాలు. బహువచనాలు అన్నీ వచ్చినప్పుడు, ఐ వచ్చినప్పుడు, వి వచ్చినప్పుడు, యు వచ్చినప్పుడు మనము డూని వాడతాం. చూద్దాం ఫ్రెండ్స్, ఐతో రాద్దాం. ఐ, ఐ వోక్. సో ఐ నో రాద్దాం. ఐ నో అంటే బాగుంటుంది. ఐ నో, ఐ నో అంటే నాకు తెలుసు. ఐ నో, ఐ నో మీన్స్ నాకు తెలుసు. నోలో ఏముంది? డూ ఉంటుంది. ఎలా అంటే ఐ ఫ్యామిలీ కాబట్టి, ఐ మీన్ డూ ఫ్యామిలీ కాబట్టి. డూ ఫ్యామిలీలో మనకు ఈ డూ ఉంటుంది. ఐ మీన్ ఐ, వి, యు, దే, దీస్, వీటితో వచ్చేటువంటి వర్బ్స్ అన్నిట్లో కూడా ఎస్ యాడ్ చెయ్యం మనం. ఐ నోస్ అనం, షీ నోస్ అంటాం, దే నో అంటాం, వి నో అంటాం, రాము నోస్ అంటాం, కమల నోస్ అంటాం, షీ నోస్ అంటాం, హీ నోస్ అంటాం, ఇట్ నోస్ అంటాం. కానీ ఐ నో అనే కరెక్ట్, ఎందుకంటే అది డూ ఫ్యామిలీ కాబట్టి వర్బ్కి ఎటువంటి తోకలు ఎస్లు ఉండవు. ఇప్పుడు ఐ నో అంటే ఈ నో అనే వర్బ్లో వెనక ఏం దాక్కుని ఉందనుకోవాలి? డూ అనేది దాక్కుని ఉంది. అంటే దీనికి మనం ఎఫర్మేటివ్ ఫామ్ లేదా పాజిటివ్ ఫామ్ని ఎలా రాస్తామంటే ఐ డూ నో. యాక్చువల్లీ ఇది మీ ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రాయాల్సిన అవసరం ఏం లేదు. ఐ నో అన్న, ఐ డూ నో అన్న ఒకటే. ఇది ఈక్వల్ టు ఇది, సేమ్. 1 + 2 = 2 + 1, ఏం తేడా లేదు. అటు తిట్టు ఐ నో అన్న, ఐ డూ నో అన్న సేమ్. ఇది రెండింటిని మనం ఏమంటాము? పాజిటివ్ కానీ అఫర్మేటివ్ ఫామ్ అని అంటాం. పాజిటివ్ అన్న అనొచ్చు ఫ్రెండ్స్, అఫర్మేటివ్ ఫామ్ అన్న అనొచ్చు, రెండు ఒకటే. దీన్ని మనం నెగిటివ్ ఏం రాయాలి? నాట్ యాడ్ చేయాలి కదా. ఐ డూ నాట్ నో అంటే ఐ డోంట్ నో. షార్ట్కట్లో రాశాను నేను. ఐ డోంట్ నో, నాకు తెలీదు. నాకు తెలుసా అంటే డూ ఐ నో, నాకు తెలుసా? ఇంటరోగేటివ్ ఫ్రెండ్స్. నాకు తెలీదా, డూ ఐ, డూ ఐ నాట్ నో, నాకు తెలీదా అని నేను అడిగే సందర్భం. ఇది ఐతో రాస్తాను ఫ్రెండ్స్. అదే నేను ఇప్పుడు వీతో రాస్తాను. వి వర్క్ రాద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి ఫ్రెండ్స్? వి వర్క్. వి వర్క్ అంటే ఏంటి? మేము పని చేస్తాము. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వి వర్క్. వి డూ వర్క్, వి డోంట్ వర్క్. డూ వి వర్క్, డూ వి నాట్ వర్క్? చూద్దాం ఫ్రెండ్స్. వి సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ వి, వి వర్క్, మేము పని చేస్తాము. ఇది వి ఫ్యామ్, డూ ఫ్యామిలీ కాబట్టి వర్బ్కి ఎస్ రాదు కదా. ఇప్పుడు వర్క్కి ఎటువంటి ఎస్ లేదు కాబట్టి ఏముంటుంది లోపల? డూ ఉంటుంది. అంటే వి డూ వర్క్. ఇవి రెండు కూడా ఏంటి మనకి? పాజిటివ్ స్టేట్మెంట్ అన్నా ఒకటే, అఫర్మేటివ్ అన్నా ఇవి రెండు సేమ్. వి వర్క్ అన్నా, వి డూ వర్క్ అన్నా ఒకటే. దీనికి నెగిటివ్ ఏం రాస్తాము? వి డోంట్ వర్క్, వి డోంట్ వర్క్. మేము వర్క్ చేస్తామా? ఇంటరోగేటివ్ రాసినప్పుడు డూ వి వర్క్, మేము వర్క్ చేస్తామా? డూ వి వర్క్, మేము వర్క్ చేస్తామా? ఏంటి మేము వర్క్ చెయ్యమా అన్నప్పుడు డూ వి నాట్ వర్క్, డూ వి నాట్ వర్క్? ఈ రకంగా. అదే దీన్ని మనము డబుల్ హెచ్ క్వశ్చన్స్ తోటి రాసినప్పుడు ఎలా రాస్తామో చూద్దాం. మీరేం పని చేస్తారు? వాట్, వాట్ డూ యూ వర్క్, వాట్ డూ యూ వర్క్.
మీరేం పనిచేస్తారు? ఎప్పుడు వర్క్ చేస్తారు? వెన్ డూ యూ, ఎప్పుడంటే ఫ్రెండ్స్ వెన్ డూ యూ వర్క్, ఎప్పుడు మీరు వర్క్ చేస్తారు? ఎక్కడ వర్క్ చేస్తారు? వేర్ డూ యూ వర్క్, ఎక్కడ అంటే వేర్ డూ యూ వర్క్, ఎక్కడ వర్క్ చేస్తారు? ఎలా చేస్తామంటే హౌ డూ యూ వర్క్, హౌ డూ యూ వర్క్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనం డబుల్ హెచ్ ఫామ్స్ తోటి మనము చేసుకుంటూ ఉండాలి డూ యొక్క యూసేజ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, దే స్పీక్ ఇంగ్లీష్, దే స్పీక్ ఇంగ్లీష్ రాద్దాం ఫ్రెండ్స్. దే స్పీక్ ఇంగ్లీష్, దే డూ స్పీక్ ఇంగ్లీష్. దే స్పీక్ ఇంగ్లీష్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, స్పీక్లో ఎటువంటి ఎస్ లేదు కాబట్టి లోపల ఏం దాక్కుని ఉంటుంది? డూ ఉంటుందని మనము అనుకోవాలి. అంటే దే డూ స్పీక్ ఇంగ్లీష్, దే డూ స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇవి రెండు సేమ్, దే స్పీక్ ఇంగ్లీష్ అన్నా దే డూ స్పీక్ ఇంగ్లీష్ అన్నా ఒకటే. ఈ రెండు స్టేట్మెంట్స్ని మనము పాజిటివ్ స్టేట్మెంట్స్ అన్నా అంటాము లేదా అఫర్మేటివ్ స్టేట్మెంట్స్ అన్నా అంటాము. నెగిటివ్ ఏంటి మరి? దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్. దే డు నాట్ అన్నా ఫ్రెండ్స్, డోంట్ అన్నా ఒకటే, డు నాట్కి షార్ట్ ఫామ్ డోంట్, దే డు నాట్ దీనికి షార్ట్ ఫామ్ వచ్చేసి దే డోంట్ రాస్తున్నాను. దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్ని మాట్లాడరు. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా అంటే డూ దే. ఇప్పుడు దే వచ్చేసి స్మాల్ అయిపోతుంది, ఇది క్వశ్చన్ కదా, ఇంట్రాగేటివ్ కదా, కాబట్టి డూ దే స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారా అన్నప్పుడు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడరా అన్నప్పుడు డూ దే నాట్ స్పీక్ ఇంగ్లీష్, డూ దే నాట్ స్పీక్ ఇంగ్లీష్. ఈ రకంగా మనము తేడాని చూడాలి. ఎందుకని మాట్లాడరు వాళ్ళు? వై డూ దే మాట్లాడరు అన్నప్పుడు వై డూ దే నాట్ స్పీక్ ఇంగ్లీష్, వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఈ రకంగా మనము ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను డూకి డస్కి కంపారిజన్ చేసుకుంటూ సెంటెన్సెస్ని రాస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము కంపారిజన్ చూద్దాము డూ ఫ్యామిలీకి డస్ ఫ్యామిలీకి. డూ ఫ్యామిలీ అంటే ఐ వి యూ దే ప్లూరల్స్ వస్తాయి, డస్ వచ్చేసి హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్ వస్తాయి. ఫ్రెండ్స్ చూద్దాం కంపారిజన్, ఎగ్జాంపుల్స్ రాశాను చూద్దాం. ఫ్రెండ్స్ వచ్చేసి చూడండి, ఐ ప్లే చెస్. నెగిటివ్ ఏమొస్తుంది చెప్పండి? దీంట్లో ఎవరు ఉంటారు? డూ ఉంటుందిగా, కాబట్టి ఐ డు నాట్ ప్లే చెస్. చూసారా, ఐ డోంట్ ప్లే చెస్. ఇదే దాన్ని ఐ ప్లే చెస్ని మనము షీతో రాయాలంటే షీ ప్లేస్ చెస్ వస్తుంది. షీ ప్లేస్ చెస్. అదే అతను ఆడారనుకోండి, హీ ప్లేస్ చెస్, అంటే హీ డస్ ప్లే చెస్. ఆయన ఆడడు, హీ డస్ నాట్ ప్లే చెస్. ఆయన ఆట ఆడతాడా? డస్ హీ ప్లే చెస్? ఆమె ఆట ఆడదా? డస్ షీ ప్లే చెస్? ఎందుకని ఆమె ఆడదు? వై డస్ షీ నాట్ ప్లే చెస్? ఎందుకని ఆమె ఆడదు? ఆ రకంగా మనము మార్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఐ ప్లే చెస్ కదా, దీనికి మనము నెగిటివ్ ఏం రాసాము? ఐ డోంట్ ప్లే చెస్, నేను చెస్ ఆడతానా అంటే డూ ఐ ప్లే చెస్. ఇప్పుడు షీత రాయాలంటే నెగిటివ్లో షీ డస్ నాట్ ప్లే చెస్. ఆమె ఆడుతుందా? డస్ షీ ప్లే చెస్? ఆమె చెస్ ఆడుతుందా? ఇక్కడ ఒక మనము రాసాము. దెన్ ఇంకొక సెంటెన్స్ ఫ్రెండ్స్, దే వర్క్. ఇది అఫర్మేటివ్, పాజిటివ్. దీన్ని మనము నెగిటివ్ రాయాలంటే ఇందులో వర్క్లో ఏముంటుంది దాక్కొని? డూ ఉంటుంది, డూ ఫ్యామిలీ అనుకోవాలి ఎందుకంటే ఎస్ లేదు కాబట్టి. సో దే వర్క్ అంటే దే డూ వర్క్. నెగిటివ్ వచ్చేసి దే డోంట్ వర్క్, రాసానా? దే డోంట్ వర్క్. వాళ్ళు వర్క్ చేస్తారా? డూ దే వర్క్? వాళ్ళు వర్క్ చేయరా?
డోంట్ దే వర్క్, వాళ్ళు వర్క్ చేయరా అంటే డోంట్ దే వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ హీతో రాయాలంటే హీ వర్క్స్, హీ వర్క్స్, హీ డస్ వర్క్స్, హీ డస్ నాట్ వర్క్, డస్ హీ వర్క్, డస్ హీ నాట్ వర్క్. ఓకే, షీతో రాయాలంటే షీ డస్ వర్క్, షీ డస్ నాట్ వర్క్, డస్ షీ వర్క్, డస్ షీ నాట్ వర్క్. ఆ రకంగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇంకా వచ్చేసి ఫ్రెండ్స్ ఎలా, యా ఇక్కడ చూడండి, హౌ డు యూ నో, ఇదేం రాశాను, యు నో అంటే యు నో నీకు తెలుసు, యు డు నో నీకు తెలుసు అని అర్థం. నీకు తెలియదు, యు డోంట్ నో, నీకు తెలియదు అంటే యు డోంట్ నో. మరి నీకు ఎలా తెలుసు అంటే హౌ డు యు నో, నీకు ఎలా తెలుసు, హౌ డు యు నో అని చెప్పి మనము రాస్తున్నాం. ఇంతకుముందు మనం ప్రాక్టీస్ చేస్తాం ఫ్రెండ్స్ డబ్ల్యూహెచ్ తోటి, కొంత నేను షార్ట్కట్లో రాసేసాను, మీకు అర్థమయ్యే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. మనం డబ్ల్యూహెచ్ తోటి మనము రాస్తూ ఉంటాము హౌ డు యు నో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వి వర్క్, వీ డూ వర్క్, మరి మేము వర్క్ చెయ్యము, వి డోంట్ వర్క్. మేము వర్క్ చేస్తామా, డూ వీ వర్క్, మేము వర్క్ చేయమా, డోంట్ వీ వర్క్. ఆ రకంగా మనం ఫోర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ రాసిన తర్వాత మరి డబ్ల్యూహెచ్ తోటి ఎక్కడ వర్క్ చేస్తావు, వేర్ డూ యూ వర్క్ ఆర్ వేర్ డూ వీ వర్క్, ఎక్కడ మేము పని చేస్తాము. ఆమె ఎక్కడ చేస్తుందంటే వేర్ డస్ షీ వర్క్, ఆమె ఎక్కడ చేస్తుందంటే వేర్ డస్ షీ వర్క్. ఆమెకి ఎలా తెలుసు అంటే హౌ డస్ షీ నో, ఆయనకి ఎలా తెలుసు అంటే హౌ డస్ హీ నో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా మనము కంపారిజన్ చేసుకుంటూ మనము డూ యొక్క అదేవిధంగా డస్ యొక్క యూసేజ్ని మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఫ్రెండ్స్ డిడ్తో మనం నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము ఐ వి యు అదేవిధంగా హీ షీ ఇట్లతోటి మనము డజ్ని ఎలా వాడాలో తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనము డిడ్ని ఎలా వాడాలో నేర్చుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి మనం రివైజ్ చేసే క్రమంలో మనం ఒకసారి రాసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. ఏంటవి, ఇవన్నీ హీరోస్, హీ షీ ఇట్ సింగులర్ నౌన్స్. ఈ సింగులర్ నౌన్స్ అన్నిటికీ మనము ఏమొచ్చింది, మనకి డజ్ వచ్చింది, యూ డజ్ ఫ్యామిలీ కదా. దెన్ ఇంకా యు, ఐ, యు, వి, దే ప్లూరల్స్, ఇవి వచ్చేసి డూ ఫ్యామిలీ. ఈ మనం ఇంతవరకు నేర్చుకున్నాము. ఇప్పుడు డిడ్, డిడ్ అంటే ఎప్పుడు వాడతామంటే ఫ్రెండ్స్ మనము పాస్ట్ టెన్స్, అయిపోయిన పని, పనులన్నీ కూడా అయిపోయినవి ఏవైతే ఉంటాయో సింపుల్ పాస్ట్ స్టేట్మెంట్స్. నేను తిన్నాను, ఐ ఏట్ మ్యాంగో, నేను వెళ్ళాను, ఐ వెంట్, ఈ రకంగా జరిగిపోయిన పనులు చెప్పినప్పుడు మనము మరి డిడ్ ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాము. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రియా సాంగ్ ఏ సాంగ్, ప్రియా ఒక పాటని పాడింది. అయితే ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు డజ్, డూ, ఇప్పుడు వీటిని గురించి మనం పూర్తిగా మర్చిపోవాలి, ఎందుకంటే వీటి యొక్క యూసేజ్ ఈ డిడ్ దగ్గర మనకు సంబంధమే లేదు. మీకు ఒకసారి రివైజ్ కోసం నేను చెప్పాను, వీటి యొక్క వీటి యొక్క ఇంటర్ఫరెన్స్ ఇందులో ఉండదు. దీంట్లో జస్ట్ మనకి ఎందుకు ఉండదు అంటే ఇక్కడ మనము వెర్బ్ యొక్క వీటు రూపంలో ఉంది కాబట్టి ఈ వీటి మనము డివైడ్ చేసుకుంటాం. ఎలాగంటే డిడ్ ప్లస్ వి వన్గా డివైడ్ చేసుకుంటాం. దీంట్లో మళ్ళీ డజ్, డూ అలాంటివి ఏమీ రావు అసలు, కంప్లీట్గా మర్చిపోండి. డిడ్ యూసేజ్లో మాత్రం మనము పూర్తిగా వాటిని గురించి పూర్తిగా మనము మర్చిపోవాలి. చూద్దాం ఫ్రెండ్స్. ప్రియా సాంగ్ ఏ సాంగ్, ప్రియా ఒక పాటని పాడింది. మనము ఇది ఏ స్టేట్మెంట్లో ఉంది, సింపుల్ పాస్ట్లో ఉంది. ఎలా మనం గుర్తించాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వర్బ్ వి రికగ్నైజ్ దట్ ఇట్ ఈజ్ ఇన్ సింపుల్ పాస్ట్, వీటిలో ఉంది వర్బ్ యొక్క రెండవ రూపం. ఓకేనా ఫ్రెండ్స్, ప్రియా సాంగ్ ఏ సాంగ్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రియా డిడ్ ప్లస్ సింగ్, డిడ్ ప్లస్ సింగ్, ప్రియా డిడ్ ప్లస్ సింగ్ ఏ సాంగ్ అంటే సేమ్, ఇది ఇది ఒకటే, ఏం తేడా లేదు, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది. ప్రియా సాంగ్ ఏ సాంగ్ అన్న, ప్రియా డిడ్ సింగ్ ఏ సాంగ్ అన్న ఒకటే. ఈ రెండింటిని మనము అఫర్మేటివ్ ఫామ్ లేదా పాజిటివ్ ఫామ్ అని అంటూ ఉన్నాం. దీన్ని మనము నెగిటివ్ ఫామ్లో మార్చుకోవాలి. ఆమె పాట పాడలేదు అన్నాను అనుకోండి, ప్రియా డిడ్ నాట్, ప్రియా డిడ్ నాట్ అంటే డిడెంట్ సింగ్ అ
సాంగ్ ఆమె ప్రియా పాటని పాడలేదు. ప్రియా పాటని పాడలేదు. మరి ప్రియా పాట పాడిందా అని అడగాలి. అడిగినప్పుడు ఇడిట్ ముందు వస్తుంది, క్యాపిటల్ లెటర్గా మారుతుంది. ఇంట్రాగేటివ్లో అన్ని ఫ్రెండ్స్ ఇలా క్యాపిటల్ లెటర్తో మనం క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తాము. సో డిడ్ ప్రియా, నౌన్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్తో వస్తాయి ఫ్రెండ్స్. డిడ్ ప్రియా సింగ్ ఎ సాంగ్, ప్రియా పాట పాడిందా అని మనము అడుగుతూ ఉన్న సందర్భం. ఏంటి ప్రియా పాట పాడలేదా అన్నప్పుడు డిడ్ ప్రియా నాట్ సింగ్ ఏ సాంగ్. డిడ్ ప్రియా నాట్ సింగ్ ఏ సాంగ్, ప్రియా పాట పాడలేదా అని చెప్పే సందర్భం. ఓకేనా ఫ్రెండ్స్, రాజు కంప్లీటెడ్ హిస్ హోంవర్క్ ఉందనుకోండి, రాద్దాం. కంప్లీటెడ్ ఎలా మారుతుంది? డిడ్ ప్లస్ కంప్లీట్గా మారుతుంది. ఇప్పుడు రాద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, నేను కంపారిజన్ చెప్తాను. ఇక్కడ వచ్చేసి షీ అంటే ఇది డస్ ఫ్యామిలీ సంబంధించింది కదా, హీ షీ ఇట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ ఫ్యామిలీ, ఇది డస్ ఫ్యామిలీ. షీ టుక్ రెస్ట్, ఆమె రెస్ట్ తీసుకుంది, పని అయిపోయింది. వీ టు, పని అయిపోయింది. వీ కంప్లీటెడ్ హోంవర్క్, మేము హోంవర్క్ని కంప్లీట్ చేసేసాము, ఆ పని అయిపోయింది, మేము వర్క్ చేసాము. రాజు వెళ్ళాడు. చూడండి ఒకసారి పర్సనల్స్ని చూడండి, ఒకసారి సబ్జెక్ట్స్ చూడండి. ఇక్కడ షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, ఇక్కడ వి అంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ నెంబర్, ఇక్కడ రాజు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ నౌన్. ఇవి మూడు రకాలుగా ఉన్నాయి. కానీ ఇవి మూడు రకాలు ఉన్నప్పటికీ కూడా మనకు వెర్బ్లో ఎటువంటి మార్పు లేదు. కానీ డూ డస్ వాడినప్పుడు మాత్రం మనకి డూ వచ్చేసి ఐవి యూ దే ప్లూరల్స్కి మాత్రం వచ్చింది, మరి డజ్ వచ్చేసి వేటికి వచ్చింది, హీ షీ ఇట్ వాటికే వచ్చింది, తేడా ఉంది. ఓకేనా, ఇక్కడ మాత్రం ఏదైనా సరే తప్పకుండా మనకి వీటూనే ఉంటుంది. షీ టుక్ రెస్ట్ అంటే దీన్ని మనం అఫర్మేటివ్ ఫామ్గా లేదా పాజిటివ్ ఫామ్గా మార్చుకోవాలంటే ఇలా మార్చుకోవాలి, షీ డిడ్ ప్లస్ టేక్. ఎందుకంటే టేక్ టుక్ టేకెన్, మనకు ఫామ్స్ అన్నీ తరువాత రావాలి ఫ్రెండ్స్. ఏవైతే ఉన్నాయో వర్క్ ఫామ్స్ ఇవన్నీ మనకు రావాలి. టేక్ టుక్ టేకెన్, గివ్ గేవ్ గివెన్, డ్రింక్ డ్రాంక్ డ్రంక్, స్లీప్ స్లెప్ స్లెప్ట్, ఈ రకంగా మనకి నోటికి అన్నీ కూడా ఎక్కల్లాగా వచ్చేస్తూ ఉండాలి. షీ డిడ్ ఇక్కడ టుక్ ఉంది కాబట్టి దానికి వివన్ మనకు తెలియాలి. షీ డిడ్ టేక్ రెస్ట్, ఆమె రెస్ట్ తీసుకోలేదు అన్నాను అనుకోండి. షీ డిడ్ నాట్ టేక్ రెస్ట్, ఆమె రెస్ట్ తీసుకోలేదు. ఆమె రెస్ట్ తీసుకుందా, అప్పుడు ఏమొస్తుంది? డిడ్ షీ టేక్ రెస్ట్ ఇంటరాగేటివ్ కాబట్టి క్వశ్చన్ మార్క్. ఏంటి ఆమె రెస్ట్ తీసుకోలేదా అన్నప్పుడు డిడ్ షీ నాట్ టేక్ రెస్ట్, ఆమె రెస్ట్ తీసుకోలేదా అని చెప్పి క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వీ కంప్లీటెడ్ హోంవర్క్, ఇప్పుడు మీరు చెప్పండి వీకి వీ వస్తుంది, ఏది సబ్జెక్ట్. వీ కంప్లీటెడ్ హోంవర్క్, వీ డిడ్ ప్లస్ వీ వన్, వీ డిడ్ కంప్లీట్ హోంవర్క్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీ టూ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 8 ఇచ్చాను, 8 అంటే ఏంటి, వీ టూ ఆఫ్ 8, అప్పుడు దీన్ని డిడ్ ప్లస్ వీ1గా మార్చాలి. అంటే ఏమొస్తుంది? డిడ్ ప్లస్ ఈట్, వీ1 ఏంటి, 8కి ఈట్, కాబట్టి డిడ్ ప్లస్ ఈట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి, 8 కదా, డిడ్ ప్లస్ వీ1 ఏంటి మరి, ఈట్. అలాగా ఇప్పుడు వీ డిడ్ కంప్లీట్ హోంవర్క్, మన నెగిటివ్ ఏమొస్తుంది? వీ డిడ్ నాట్ కంప్లీట్ హోంవర్క్, వీ డిడ్ నాట్ కంప్లీట్ హోంవర్క్. దెన్ మేము హోంవర్క్ కంప్లీట్ చేసామా అన్నప్పుడు ఇంటరాగేటివ్ కాబట్టి మళ్ళీ క్యాపిటల్ అంటే డిడ్తో స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. డిడ్ వీ కంప్లీట్ హోంవర్క్, మేము హోంవర్క్ కంప్లీట్ చేసామా క్వశ్చన్ మార్క్. ఏంటి మేము హోంవర్క్ కంప్లీట్ చేయలేదా? డిడ్ వీ నాట్ కంప్లీట్ హోంవర్క్, మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, రాజు వెంట్,
మరి గో వెంట గాన్ కదా డిడ్ ప్లస్ వి వన్ వెంటకి డిడ్ ప్లస్ గో అంటే రాజు వెంట అంటే రాజు డిడ్ ప్లస్ గో అంటే రాజు డిడ్ ప్లస్ గో ఇది వెంటతో సమానం ఇవి రెండు కూడా మనకి పాజిటివ్ లేదా అఫర్మేటివ్ ఫార్మ్స్ నెగటివ్ వస్తుంది రాజు డిడెంట్ గో వెళ్ళలేదు రాజు వెళ్ళలేదు ఏంటి రాజు వెళ్ళాడా డిడ్ రాజు గో డిడ్ రాజు గో రాజు వెళ్ళాడా ఏంటి రాజు వెళ్ళలేదా డిడెంట్ రాజు గో డిడ్ రాజు నాట్ గో కూడా అనొచ్చు ఫ్రెండ్స్ డిడ్ రాజు నాట్ గో లేదా డిడెంట్ రాజు గో అని కూడా అనొచ్చు ఈ రకంగా మనము అఫర్మేటివ్ ఫామ్ అదే విధంగా నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ మనము రాసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ దీంతో మనము డూ డస్ డిడ్ యొక్క యూసేజ్ మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ దీని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెండ్స్ తప్పకుండా మీరు స్టేట్మెంట్స్ తయారు చేయండి డూ ఉపయోగించి డస్ ఉపయోగించి ముఖ్యంగా WH ఫామ్స్ తోటి వెన్ వేర్ హౌ వాట్ వేర్ ఈ రకంగా హౌ వీటితో ఉపయోగించి మీరు స్టేట్మెంట్స్ తయారు చేయండి బాగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్షన్ సాధిస్తారు ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరేం చేస్తారంటే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి బట్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీ తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ గౌతమి సైనింగ్ ఆఫ్